అనంతపురం జిల్లా గుత్తి మండల శివారులోని జాతీయ రహదారిపై జిల్లాల సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో వాహనాలను అనుమతించొద్దని పోలీసులకు సూచించారు. అనంతరం గుత్తి ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ఎస్పీ భూసారపు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు మాట్లాడుతూ, ముందుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను గౌరవించి మాస్కులను పంపిణీ చేసిన గుత్తి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర అంతరాష్ట్ర జిల్లా సరిహద్దులను మూసివేశామని, కేవలం నిత్యావసర వస్తువులు మరియు అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలకు సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగు జిల్లాల నుండి వచ్చే ప్రజలు మరియు వాహనాలను సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఉన్న పోలీసులచే క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. జిల్లా బార్డర్లు అన్నింటినీ కూడా 22 నుంచి కూడా సీల్ చేయడం జరిగింది. మనం అది అంతర్జిల్లా బార్డర్ కానివ్వండి, అంతర్రాష్ట్ర బార్డర్ కానివ్వండి, అన్నీ కూడా సీల్ చేసి బ్లాక్ చేసి ఓన్లీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాలు మాత్రమే మనం అలో చేస్తున్నాము. ఆ నేపథ్యంలో ఈరోజు మనకి గుర్తు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కర్నూలుతో మనకు ఉన్నటువంటి బార్డర్ను కూడా పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనము ఈ యొక్క బార్డర్ నుంచి మన దగ్గర నుంచి బయటికి ప్రజలెవరూ బయటికి పోకుండా, అలాగే బయట వారు ఎవరు కూడా మన జిల్లాలోకి రాకుండా ఉండేదానికి ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు 24 కూడా ఇక్కడ చెక్పోస్ట్ని మనం రన్ చేస్తున్నాము. అలాగే కర్నూలు పోలీసుతో పాటు మన అనంతపురం పోలీసులు ఇద్దరు కలిపి సంయుక్తంగా ఇక్కడ ఈ యొక్క బార్డర్ని ఈ చెక్పోస్ట్ని దగ్గర డ్యూటీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం జిల్లాలో గత 18 నుంచి కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది వైలేటర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. 188 సెక్షన్ కింద, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు మనం ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎంఈ యాక్ట్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి జిల్లాలో ఈ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే షాపులు ఓపెన్ చేస్తున్నారో వారి మీద, అలాగే ప్రజల మీద ఒక పక్కన వారికి అవేర్నెస్ కలిగజేస్తూ, ఎవరైనా వైలేషన్ కనుక చేస్తుంటే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని అన్ని రకాలుగాను కూడా మనం ఈ లాక్డౌన్ పీరియడ్ని చాలా పటిష్టంగా అమలు చేసేదానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. సరే, జిల్లాలో